Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రోజాకు ఏమైంది? ఆసుపత్రిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్పర్సన్ ఆర్కే రోజా అనారోగ్యానికి గురయ్యారు. ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు, చికిత్స పొందుతున్నారు. ఆమెకి 2 సర్జరీలు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రోజా ఆరోగ్య పరిస్థితి బాగుందని ఆమె భర్త సెలవమని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా ప్రతినిధులకు ఓ ఆడియో టేప్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం గురించి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని సూచించారు. చిత్తూరు జిల్లాలోని నగర నియోజకవర్గానికి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా అక్కడే ఉంటున్నారు. మొన్నటి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి విస్తృతంగా పర్యటించారు. ఆమె నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నగరి పుత్తూరు మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అలసట, కొంత అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. దీంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆసుపత్రి డాక్టర్లు రోజాకు 2 సర్జరీలు నిర్వహించారని సెలవమని తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి సాధారణ వార్డుకు తరలించారని చెప్పారు. రోజా కోలుకుంటున్నారని వివరించారు. 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని డాక్టర్లు తెలిపినట్లుగా చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున డాక్టర్లు కోవిడ్ ప్రోటోకాల్ను కఠినంగా అమలు చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో రోజాను పరామర్శించడానికి అభిమానులు ఎవరు చెన్నైకి రావద్దని సెలవమని విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు సూచించిన విధంగా 2 నుంచి 3 వారాల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమె మళ్లీ ప్రజలతో మమేకమవుతారని, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారని చెప్పారు. రోజా ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలిసిన వెంటనే చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ సీనియర్ నాయకులు సెల్వమ్మకి ఫోన్ చేసి రోజా ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.